టాప్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక పొద్దులతో మహాశివుని పూజిస్తున్నారు భక్తులు. ఇక పొద్దంతా ఉపవాసం ఉండే భక్తులు రాత్రి జాగారాలు చేయనున్నారు. అర్ధరాత్రి శివ పార్వతుల కళ్యాణాన్ని జరగనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఒకరోజు ముందు నుంచే ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ సాయంత్రం 365 లింగాలతో మహాలింగార్చన కార్యక్రమం జరగనుంది. రాత్రి లింగోద్భవ సమయంలో స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. టిటిడి తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు సిద్ధం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసును ప్రారంభించింది ప్రభుత్వం. బేగంపేట ఎయిర్పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి వేములవాడకు ప్రత్యేక ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు అందిస్తున్నారు. ఈ నెల 23 వరకు హెలికాప్టర్ సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున భస్మహారతి పూజ వైభవంగా జరిగింది. ఈ ఘట్టాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. పంచామృత పూజ, మహాపూజ ఘనంగా నిర్వహించారు ఆలయ పూజారులు. అధికార యంత్రాంగాన్ని జనానికి మరింత దగ్గర చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపాలిటీ చట్టాలని తెచ్చామన్నారు మంత్రి కేటీఆర్. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యమన్నారు. ప్రజలకు ఏమవసరమో వాటిని కొత్త పంచాయతీ చట్టంలో చేర్చామన్నారు కేటీఆర్. సిరిసిల్లలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేను సిరిసిల్లలో కార్యకర్తల సమావేశం పెట్టాను ముస్కుల ఎన్నికలు ఆ రోజు ఇక్కడ కూర్చున్న ఆయన అందరికీ జాగ్రత్తగా ఆలోచించుకొని చదువుకో దిగండి. చట్టం చట్టం చాలా పవర్ఫుల్ ఉంది. మీరు పనిచేయకపోతే గెలిచిన లాభం లేదు, మీ పదవి ఎగిపోతుంది. నేను చెప్పిన మాట తప్పు చేస్తే పదవి పోతుంది. హైదరాబాద్లో మొదటిసారిగా ఇందిరాగాంధీ పార్కులో ఆక్యుప్రెషర్ వాక్ వేను ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వాక్వే ఫోటోల్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఇలాంటి వాక్వేలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతిలో చేపట్టే పనుల వివరాలపై సకాలంలో రిపోర్టు ఇవ్వకపోతే తనతో పాటు కలెక్టర్ ఉద్యోగం పోతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎవరు పని చేయకపోయినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. గ్రామాలు పట్టణాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్. ఉద్యోగ సంఘాల నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పదవుల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న నేతలు సాధారణ ఉద్యోగుల్ని పణంగా పెట్టి మంత్రి పదవులు పొందారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల కడుపు కొట్టి సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లి భోజనం చేశారని విమర్శించారు లక్ష్మణ్. తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందన్నారు మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు. నిన్న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజకీయ అవసరాల కోసమే టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్, సీఏఎను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు విద్యాసాగర్ రావు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందన్నారు. అమరుల సైనిక కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సైనిక అధికారులకు కోటి రూపాయల చెక్ను అందించారు. తన అభిమానులు కూడా సైనిక అమరుల కుటుంబాలకు సాయం చేయాలని కోరారు పవన్. మీరు ఏదైనా కొంత చేస్తే బాగుంటుందనేది చాలా మందికి లెటర్స్ రాస్తే నేను ఒక ఆయన ఎంతో మనస్ఫూర్తిగా రాసిన లెటర్ నాకు చాలా మనసుకు బలంగా తాకింది. నేను ఏం చేయగలను అనుకున్నాను, వెంటనే 1 crore ఆ రోజున డొనేట్ చేద్దామని అనుకున్నాను. అభిమానులకి, జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరికి, దేశాన్ని ప్రేమించే ప్రజలు ప్రతి ఒక్కరికి మనదైన వంతు సహాయం
సైనిక్ బోర్డుకి చేయాలని, దాని తద్వారా వారి వితంతువులకు కానీ గాయపడ్డ సైనికులకు కానీ చేదోడు ఓదోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంది. ఉరిశిక్ష వాయిదాకు ఎత్తులు వేస్తూనే ఉన్నారు నిర్భయ దోషులు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. వినయ్ శర్మ తలకు తీవ్ర గాయమైందని, అతనికి మెరుగైన చికిత్స అందించాలని అతని తరపున లాయర్ ఏపీ సింగ్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. వినయ్ శర్మ హెల్త్ కండిషన్పై శనివారం రిపోర్ట్ ఇవ్వాలని తీహార్ జైల్ అధికారుల్ని ఆదేశించింది కోర్టు. తన క్షమాభిక్ష పిటిషన్పై ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేశాడు వినయ్ శర్మ. జనవరి 29న వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ వేయగా అతని అభ్యర్థనను తిరస్కరించాలని జనవరి 30న ఢిల్లీ సర్కార్ రాష్ట్రపతికి సిఫారసు చేసింది. ఆ సమయంలో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, హోంమంత్రికి ఎలాంటి అధికారం లేదనే ప్రశ్నను లేవనెత్తారు వినయ్ శర్మ లాయర్.